ఎంత కొత్తగా వచ్చినటువంటి ఆఖరికి జనసేన జెండా మోసేటువంటి ఏ రాజకీయ నాయకుడిని ఆయన అడిగినా, తెలుగుదేశం వాడిని అడిగినా, బీజేపీ వాడిని అడిగినా, ఆఖరి మా వైసీపీ వాడిని అడిగినా, ఎవరిని అడిగినా చెప్తాడు. ప్రజలు నమ్ముకున్నాడు అసెంబ్లీకి వెళ్తాడు, కానీ వ్యూహాన్ని నమ్ముకున్నాడు ఎవడని వెళ్తాడు? ప్రజలు నమ్ముకుంటే అసెంబ్లీలోకి వెళ్తారు, కానీ మన పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలను నమ్ముకుంటాడు. వ్యూహాలను నమ్ముకున్నవాడు ఎక్కడికి వెళ్తాడు? గేట్ కూడా తాకలేడు, అసెంబ్లీ గేట్ కూడా తాకలేడు. వ్యూహాలను నమ్ముకుంటే ఏమవుతుంది? సిల్లర్ వస్తుంది, అసెంబ్లీ సీట్ ఎందుకు వస్తుంది? వ్యూహాలను జనం నమ్ముకుంటే, ప్రజలు నమ్ముకుంటే అసెంబ్లీ సీట్ వస్తుంది. వ్యూహాలని చంద్రబాబు నమ్ముకుంటే సిల్లర్ వస్తుంది. అసెంబ్లీ సీట్లు, అసెంబ్లీలో సీట్ రాదు, కుర్చీ రాదు. ఇది తెలుసుకుంటే మంచిది. అది తెలుసుకుని ఎప్పటికైనా సరే ఖచ్చితంగా అసెంబ్లీలోకి వెళ్ళగలవు పవన్ కళ్యాణ్ గారు. జనాన్ని నమ్ముకుంటే మాత్రమే, ప్రజలు నమ్ముకుంటే మాత్రమే, నేను అసెంబ్లీలోకి వెళ్తాననే నమ్మకం కలిగిన రోజు మాత్రమే, అది పవన్ కళ్యాణ్ అయినా పేరు నాని అయినా అసెంబ్లీలోకి వెళ్ళగలరు. వ్యూహాలని చంద్రబాబుని నమ్ముకుంటే జేబు బలపడుతుంది మాత్రం, అంతవరకు.